हेलो एंड वेलकम एवरीवन, दिस इज मोहम्मद इंजमाम फ्रॉम साई मेहता ईसेट कोचिंग सेंटर कोटी हैदराबाद। मन तेलिसिन विषय में टीएसईसे 2021 रिजल्ट्स आर आउट एंड मनकु मैकेनिकल नुंचि स्टेट फर्स्ट रैंक, ईसी नुंचि ट्रिपल ई नुंचि सिविल नुंचि कंप्यूटर्स तो पाटू माइनिंग मेटलर्जी एंड केमिकल लो कूडा मनकु 8 ब्रांचेस नुंचि स्टेट फर्स्ट रैंक्स एक्कडैना वच्चायंटे अदि साई मेहता कोटी हैदराबाद मात्रमे। दांट्लो मनकु మైనింగ్ బ్రాంచ్ నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఇంటిగ్రేటెడ్ లో ఫోర్త్ ర్యాంకర్ మిస్టర్ శరణ్ వి శరణ్ ఈస్ దేర్ విత్ అస్ ఇన్ సాయిమేద కోటి స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణ్, ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ సాయిమేద టీమ్. కాంగ్రాచులేషన్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? I'm feeling very happy. Very happy because that's my feelings. Definitely. ఎందుకంటే మనం ఒక 3 years నుంచి డిప్లొమా కంప్లీట్ చేసి స్టేట్ లో ఒక ఫస్ట్ పొజిషన్ లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ గ్రేట్ సక్సెస్. సో బిఫోర్ గోయింగ్ డైరెక్ట్లీ శరణ్ స్ట్రాటజీ మనం ఒకటిసారి వినకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ సక్సెస్ జర్నీ ఇన్ సాయిమేద కోటి. ఒక 1 year పాటుగా వెన్ డిడ్ యూ జాయిన్ ఇన్ సాయిమేద కోటి శరణ్? లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అంటే ఆగస్ట్ టు ఆగస్ట్ జర్నీ, ఆగస్ట్ టు ఆగస్ట్ ప్రిపరేషన్, ఆగస్ట్ టు ఆగస్ట్ స్ట్రాటజీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా చేయాలి అన్న థాట్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ సిబ్లింగ్సా, మీ బ్రెండ్స్ బ్రదర్సా, లేకపోతే మీ సీనియర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఆల్రెడీ డిప్లొమా చేసే వాళ్ళు ఉంటే? మై బ్రదర్స్. యువర్ బ్రదర్, వాట్ ఇస్ హిస్ నేమ్? శ్రావణ్ అండ్ భరత్. శ్రావణ్, సో శ్రావణ్ ఇస్ ఆల్రెడీ ఇన్ డిప్లొమా ఫీల్డ్, డిప్లొమా మైనింగ్ ఫీల్డ్. సార్, డిప్లొమా మైనింగ్ ఫీల్డ్. సో వాట్ ఇస్ హి డూయింగ్ నౌ? హి ఇస్ డూయింగ్ ఎ జాబ్ ఇన్ సింగరేణి. సింగరేణి కాలేజ్ లో ఆల్రెడీ జాబ్ వచ్చింది అండ్ యు ఆర్ ఆల్సో ఇన్ విచ్ కాలేజ్? సింగరేణి కాలేజ్. సో యు ఆల్సో ఆర్ ప్లానింగ్ ఇన్ అ సిమిలర్ మేనర్ దట్ సార్ నాకు కూడా సింగరేణి కాలేజ్ లో జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ సాయిమేద టీమ్. వి విష్ దట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ గెట్ గుడ్ సక్సెస్ యువర్ డ్రీమ్ జాబ్. నీకు ఏ డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ని మీరు సాధించాలని ఖచ్చితంగా కోరుకుంటూ ముందుకెళ్దాం మనం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కూలింగ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే స్కూల్ ఈస్ ద బేసిక్ ఫర్ ఆల్ ది ఫౌండేషన్స్. సో వన్ నేమ్ దట్ యూ వాంట్ టు థ్యాంక్ టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ స్కూల్, దట్ వన్ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ యూ, మోటివేటెడ్ యూ, సపోర్టెడ్ యూ, అంటే ఒక ఖచ్చితంగా ఒక నేమ్ అయితే, ఒక ఫ్యాకల్టీ నేమ్ కానీ, ఒక ప్రిన్సిపల్ నేమ్ కానీ, మనకు దట్ వన్ నేమ్ దట్ యూ వాంట్ టు థ్యాంక్ ఆన్ ద సాయిమేద ప్లాట్ఫామ్ టుడే? మై స్కూల్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం హేమలత మేడం. సో థ్యాంక్ యూ హేమలత మేడం. అండ్ మై మ్యాథ్స్ పూర్ణచంద్ర సార్ గారు. పూర్ణచంద్ర సార్ గారు, బికాస్ హీస్ ద గివెన్ ద ఫౌండేషన్ టు యూ. ఆ మ్యాథ్స్ లో మనకి ఇంట్రెస్ట్ రావాలి, ఎందుకంటే మనం ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, డిగ్రీ చాలా ఉంటాయి, కానీ మనం మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ చూస్ చేసుకున్నాం అంటే దట్ వన్ పర్సన్ ఈజ్ అగైన్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చలో డిప్లొమా మన ఎస్ఎస్సి అయిపోయింది, ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాయాలి అండ్ ఆ పాలిటెక్నిక్ చేయాలి అని యువర్ బ్రదర్ ఇస్ ద సపోర్ట్ టు యూ. డిప్లొమా అయిపోయిన తర్వాత మనం పాలిసెట్ ఎగ్జామ్, పాలిసెట్ ఎగ్జామ్ లో ఎంత ర్యాంక్ వచ్చింది మీకు? 1004. అంటే అరౌండ్ పాలిసెట్, లెట్ మీ టెల్ యూ టు ద ఆల్ వ్యూవర్స్ దట్ పాలిసెట్ ఎగ్జామినేషన్ అరౌండ్ 70,000, 80,000, 90,000 లక్ష మంది వరకు కూడా రాస్తారు ఎగ్జామ్. దాంట్లో మనం 1000 ర్యాంక్ అనేది మనకు రావాలంటే ఇట్స్ అగైన్ అ వెరీ గ్రేట్ సక్సెస్. అంటే ఆ ఏజ్ లోనే ఐసిఎస్సి పాస్ అయిన వెంటనే హీ గాట్ దట్ వన్ సక్సెస్ ఆఫ్ 1000 ర్యాంక్ ఇన్ టోటల్ ద స్టేట్. ఆ 1000 స్టేట్ ర్యాంక్ జర్నీ నుంచి ఇప్పుడు స్టేట్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాం అనమాట. ఇట్స్ అగైన్ అ బిగ్ సక్సెస్ గైస్. ఓకే, సో డిప్లొమాలో దట్ వన్ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ యూ అమౌంట్, డిప్లొమా లెవెల్లో, డిప్లొమా కాలేజ్లో కానీ, డిప్లొమా ఫ్రెండ్స్ కానీ, డిప్లొమా హెచ్ఓడీస్, ప్రిన్సిపల్, దట్ వన్ పర్సన్ యూ వాంట్ టు టేక్ ద నేమ్, హూస్ దట్ సపోర్టింగ్ యూ అండ్ హౌ హీ మోటివేటెడ్ యూ, హౌ హీ సపోర్టెడ్ యూ? టోటల్ మైనింగ్ స్టాఫ్. అంటే ఏ విధంగా వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు? ప్రతి ఒక్కరు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వారు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడు క్లారిఫై చేసేటువంటి వారు, మళ్ళీ ఎంతగానో ఈ సెట్కి వెళ్ళి మోటివేట్ చేసేటువంటి వారు, ఎగ్జామ్ రాయమని మంచిగా రాయమని చెప్పి కాంపిటేటివ్ వైజ్గా ప్రిపేర్ చేసేటువంటి వారు, బుక్స్ ఎలాంటి బుక్స్ మనకి రివైజ్ చేయమని చెప్పి, ఏ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అనేవి చెప్పేటువంటి వారు, అలా ప్రతి ఒక్కసారి ఒక కోఆపరేషన్ ఉండేది. అంటే వాళ్ళు వాళ్ళతో పాటు ఎట్లా అంటే వాళ్ళు ప్రాక్టికల్గా నాలెడ్జ్ మీకు ఏ విధంగా ఇచ్చారు? ఎందుకంటే అవి చూస్తేనే మనకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళలాగా ఉండాలి మనం, వీళ్ళలాగా మనం చదువుకోవాలి, వీళ్ళు ఇంత ఇన్స్పైర్ చేస్తున్నారు, వీళ్ళు ఇంత మనకు బిలీవ్ చేస్తున్నారు, దే ఆర్ బిలీవింగ్ ఇన్ అస్. సో ఖచ్చితంగా వాళ్ళు ఉన్న బిలీవ్ని మనం కూడా సక్సెస్తోనే వాళ్ళకు ఎట్లా అంటే మనం ప్రూవ్ చేసి చూపించాలి దట్ ఎస్ యూ హ్యావ్ స్పెండ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ ఇన్ అస్. ఎందుకంటే టీచర్స్ అనేది, ఫ్యాకల్టీస్ అనేది మనం మనకి ఇచ్చేది వాళ్ళ టైం, వాళ్ళ నాలెడ్జ్ మొత్తం, వాళ్ళని ఇచ్చిన టైంలో వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్కి మనం ఎట్లా అంటే సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా మన ర్యాంక్స్తోనే, మన రిజల్ట్స్తోనే మనం సక్సెస్. సో డెఫినెట్లీ ఫ్యాకల్టీస్ అనేది మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ సపోర్ట్ని మనం ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మన ర్యాంక్స్తో కానీ, మన లాస్ట్కి మన సక్సెస్తోనే మనం అది ప్రూవ్ చేయగలుగుతాం. సో డిప్లొమాలో వెరీ థ్యాంక్ఫుల్, వెరీ థ్యాంక్స్ టు యువర్ డిప్లొమా స్టాఫ్, స్టాఫ్ మెంబర్, దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్ యూ, దోస్ హూ హ్యావ్ ఇన్స్పైర్డ్ యూ టు బీ దిస్ ర్యాంక్ అన్నా. సో ఇప్పుడు డిప్లొమా అయిపోయింది, స్కూలింగ్ అయిపోయింది, నౌ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ జర్నీ ఇన్ సాయిమేద కోటి హైదరాబాద్. మన ఆఫ్లైన్ కోచింగ్ స్టార్టింగ్ ఉండే, ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకు ఆన్లైన్ కోచింగ్లో మొత్తం షిఫ్ట్ అయిపోయింది. సో ఆన్లైన్ కోచింగ్ చదివేటప్పుడు ఆ డిజిటల్ రికార్డెడ్ వీడియోస్ కానీ, ఆ ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్ కానీ, రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ, ఆన్లైన్ టెస్ట్, డీప్ లర్న్ షెడ్యూల్, ఫేస్ షెడ్యూల్స్, సో దీని గురించి హౌ వాజ్ యువర్ జర్నీ ఇన్ ప్రిపరేషన్? స్టార్టింగ్ మన ప్రిపరేషన్ ఏ విధంగా కంటిన్యూ అయింది ఒక్కసారి మన స్టూడెంట్స్కి, మన జూనియర్స్కి? ఐ హావ్ జాయిన్డ్ ఇన్ సాయిమేద ఇన్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్.
సామెతలో జాయిన్ అయినప్పటి నుంచి వెళ్ళి ఒక ఆన్లైన్ వీడియోస్ అనేవి ప్రతి ఒక్కటి రెగ్యులర్గా వాచ్ చేసేటువంటి వాడిని. ఆ వాచ్ చేసినటువంటి వీడియోస్ని ప్రతి రన్నింగ్ నోట్స్ రాసుకునేటువంటి వాడిని. ఆ రన్నింగ్ నోట్స్ ఒక చాప్టర్ అనేది అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ని మళ్ళీ రివైజ్ చేసుకుని దాని నుంచి ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకునేటువంటి వాడిని. దీస్ షార్ట్ నోట్స్ ఇస్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ మై ప్రిపరేషన్. ఈజీగా ఒక లాంగ్ అన్ని బుక్స్ మనం లాస్ట్ టైంలో కవర్ చేయలేము లాస్ట్ ఫ్యూ డేస్లో. ఈ అంతా కవర్ చేయడం కోసం ఒక షార్ట్ నోట్స్ అనేది నాకు ఎంతగానో యూస్ అయింది. అండ్ సాయం మీద కండక్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క టెస్ట్స్ హెల్ప్ఫుల్ అలాట్ చాలా అంటే చాలా ఎంతగానో యూజ్ అయింది ఎగ్జామ్స్. అంటే ఒకవేళ మనం ఇప్పుడు ప్రిపరేషన్లో అప్పుడు కానీ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్స్ ఎట్లా అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎందుకంటే మనం ఇయర్ లాంగ్ ప్రిపేర్ కావాలంటే మధ్య మధ్యలో చాలా మంది స్టూడెంట్స్ డౌన్ అవుతూనే ఉంటారు, మోరల్ డౌన్ అవుతూనే ఉంటారు, డిమోటివేట్ అవుతూనే ఉంటారు, లేకపోతే ఒక ట్రాక్ నుంచి కొంచెం పక్కకి వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఇస్ ఇట్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ టు స్టడీ ఎవ్రీ సింగిల్ డే 10 అవర్స్ అనేది మనం రోజు చదవాలి, ఆ కన్సిస్టెన్సీ చదవాలంటే ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై ఎవ్రీ సింగిల్ స్టూడెంట్. సో వాట్ కెన్ యూ అడ్వైస్, బికాస్ మీరు కూడా చదివేటప్పుడు ట్రాక్ నుంచి కొంచెం పక్క కానీ మనం ఎట్లా అంటే మన ప్రిపరేషన్లో కొంచెం లాగింగ్ అవుతుంది అని ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఎస్ ఐ యూజ్ టు గెట్ అలాంటి ఫీలింగ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో. ఇప్పుడు ఆఫ్లైన్ కాదు కాబట్టి ఆన్లైన్ సెక్షన్ ప్రతి మోటివేషన్ క్లాసెస్ అలాంటివి ఏమేమి వినలేము డైరెక్ట్గా. కాబట్టి ఇప్పుడు మీరు యూట్యూబ్లో పెట్టేసినటువంటి వీడియోస్ ఉంటాయి కదా సార్, ఏమైనా ఇంట్రొడ్యూస్ కానీ లేకపోతే ఏమైనా స్పీచెస్ కానీ అలాంటివి వాచ్ చేసేటువంటి వాడిని. అది వాచ్ చేసినప్పుడు ఏదో తెలియని ఒక ఫీలింగ్, మళ్ళీ నేను అప్పటి వరకు మొత్తం మంచిగా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి నాలో ఆ మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు రైజ్ అవుతూ ఉండేది. సో ఎప్పుడైనా మీరు ఇట్లా మొరాల్ అనేది డౌన్ అయిపోయింది, కొంచెం లాగింగ్ అవుతున్నా, ట్రాక్ నుంచి బయటకు వెళ్తున్నా అంటే ఖచ్చితంగా అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ ఇంటర్వ్యూ వీడియోస్ కానీ మన వీడియో మోటివేషన్ వీడియోస్ కానీ అది వాచ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేయాలి, మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అగైన్ యూ నీట్ టు కమ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్, మన ట్రాక్ మీద మళ్ళీ ఆ ట్రైన్ అనేది మనకు ట్రాక్ మీద రావాలంటే ఖచ్చితంగా మనం అగైన్ ఆ మోటివేషన్ వీడియోస్ హెల్ప్ యూ అలాట్. సో చలో ప్రిపరేషన్ ఫ్యాక్ట్స్ గురించి మన మొరాల్ డౌన్ అయిపోయింది, మళ్ళీ ట్రాక్ మీద వచ్చేసినాం. సో వైల్ రైటింగ్ ద టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ how did you felt when you are getting somewhat less marks in the exam? ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో మనం టాప్ చేయాలంటే ప్రతి ఒక్కరితో పాసిబుల్ కాదు, కానీ మనం ఏదో ఒక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనకు ఎక్స్పెక్ట్ చేసినంత స్కోర్ అనేది రాకపోవచ్చు. అంటే కొంచెం పేపర్ డిఫికల్టీ అనిపించడం, లేకపోతే పేపర్లో కూడా ఎట్లా అంటే మనం అనుకోనంత ఆ లెవెల్లో పేపర్లు కంటే కొంచెం దాటిపోయింది పేపర్, డిఫికల్ట్ వచ్చింది పేపర్, ఒకవేళ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మార్క్స్ అనేది తక్కువ వచ్చినాయి, దెన్ హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్ అండ్ అగైన్ విత్ ద సేమ్ మోటివేషన్ విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో రావాలి అండ్ ఆ కాన్ఫిడెన్స్ హౌ యూ కలెక్టెడ్ యువర్ సెల్ఫ్? ఎప్పుడైతే నేను ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేసినప్పుడు ఒక్కోసారి ఐ కెన్ గెట్ ఎ గుడ్ స్కోర్ బట్ సమ్టైమ్స్ ఒక్కోసారి లో అవ్వచ్చు. అలా లో అయినప్పుడు ఎందుకు ఇక్కడ తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఏ టాపిక్ మీద అయితే నాకు లో మార్క్స్ అనేవి వస్తున్నాయో ఆ టాపిక్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి అవి నెక్స్ట్ టైం మళ్ళీ టాప్ చేసేటట్టు నాకు నేను మోటివేట్ చేసుకునేటువంటి వాడిని. అండ్ సాయం మీద మెటీరియల్ సో యూ ప్రిపేర్డ్ వెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్లీ ఇప్పుడు మనం మార్క్స్ గురించి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దోజ్ వార్ స్టడింగ్ ఇన్ ద మైనింగ్ ఆల్సో గైజ్, దోజ్ వార్ స్టడింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఆల్సో, లెట్ మీ టెల్ అబౌట్ హిస్ మార్క్స్. సో శరణ్, మనకు మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు? 23 మార్క్స్. ఫిజిక్స్లో 18 సార్. కెమిస్ట్రీలో 22. ఇంజనీరింగ్ 85. టోటల్ మార్క్స్ వాస్ 148. సో 148 ఇస్ ద టార్గెట్ విచ్ యూ నీడ్ టు బీట్ ఎవ్రీ ఇయర్ గైజ్, టు బీ ద ఫస్ట్ ర్యాంకర్ ఫ్రమ్ ద మైనింగ్ బ్రాంచ్ ఆర్ టు బీ ద ఇంటిగ్రేటెడ్ పొజిషన్ 4th ర్యాంక్. అంటే మనకు అన్ని బ్రాంచెస్లో కలిపి కూడా స్టార్టింగ్ 4th ర్యాంక్లో రావాలి, మనం టాప్ 5లో ఉండాలి, టాప్ 2లో ఉండాలి, టాప్ ఫస్ట్ పొజిషన్ మనకు రావాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, యూ నీడ్ టు హ్యావ్ అ మైండ్ సెట్ దట్ యూ నీడ్ టు గెట్ మార్క్స్ మోర్ దెన్ 150, 145, 150, 160, 170 టార్గెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ స్కోర్. ఎందుకంటే ర్యాంక్ అయితే వస్తుంది కానీ ర్యాంక్తో పాటు మనం స్కోర్ బిల్డప్ చేసుకోవాలి, స్కోర్ బిల్డప్ చేసుకుంటే నాలెడ్జ్ అనేది మనం బిల్డప్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ దట్ వన్ అడ్వైస్ దట్ యూ వాంట్ టు గివ్ టు ద స్టూడెంట్ దట్ సరే 140 స్కోర్ని ఒకవేళ 180 చేయాలి, 190 చేయాలి, 200 చేయాలి, వాట్ వాజ్ సంథింగ్ దట్ యూ ఫైండ్ వైల్ రైటింగ్ ద ఈసెట్ ఎగ్జామినేషన్, అరే ఒకవేళ మనం అది చేస్తే ఇంకా నాకు బెటర్ స్కోర్ అనేది రావచ్చు అండ్ దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు అడ్వైస్? బికాస్ లెట్ మీ టెల్ యూ టు ద స్టూడెంట్ ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్ టు గెట్ 140 మార్క్స్ ఆల్సో ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఈసారి కొంచెం పేపర్ అనేది మ్యాథ్స్లో డిఫికల్ట్ వచ్చింది. డిఫికల్ట్ వచ్చినా సరే ఆ పేపర్ నుంచి మనకు 140+ మార్క్స్ వస్తున్నాయంటే హౌ మచ్ వర్క్డ్ హార్డ్, హౌ మచ్ హార్డ్ వర్క్ దే హ్యావ్ డిడ్ ఫర్ అరౌండ్ 1 ఇయర్, యూ కెన్ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ కెన్ యాడ్ టు యువర్ ప్రిపరేషన్ ఇఫ్ సపోజ్ యువర్ ఛాన్స్ ఇస్ గివన్ టు యూ, యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ ద టైమ్ అండ్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు అడ్వైస్ టు యువర్ సెల్ఫ్? అంటే మీరు అడ్వైజ్ చేస్తున్నారు, యు ఆర్ అడ్వైజింగ్ యువర్ సెల్ఫ్, అంటే నువ్వు ఇది చేసుకుంటే ఖచ్చితంగా 140 అనేది నీకు 160 మార్క్స్ వస్తాయి, 170 మార్క్స్ వస్తాయి అట్లా అనుకుంటూ మన జూనియర్స్కి మన వ్యూవర్స్కి మీరు వన్ అడ్వైస్ దట్ యూ వాంట్ టు గివ్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ టు ఇంక్రీజ్ ద స్కోర్? ఐ వుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మచ్ మోర్ ఆన్ ద మ్యాథ్స్. మ్యాథ్స్లో ఇంకొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ కానీ ఇంకా నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ ఇంకా కొంచెం డెప్త్ అనేది వాళ్ళు వెళ్ళాలి.
సో వాట్ హౌ కెన్ యూ సజెస్ట్ టు ద స్టూడెంట్స్ దట్ మ్యాథ్స్ లో ఏ విధంగా ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే అందరు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసే ఉన్నారు, నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఎగ్జామ్స్ కానీ. సో ఇవి కాకుండా వాట్ లెవెల్ దే నీడ్ టు ఇంక్రీజ్ మోర్, ఎందుకంటే పేపర్ డిఫికల్ట్ వచ్చినా సరే ఆ పేపర్లో మనం 45 స్కోర్ చేయాలి, 50 out of 50 స్కోర్ చేయాలంటే ఆ లెవెల్ ఇంకెంత, అంటే నేను ఇక్కడ వర్క్ చేసిన నేను ఒకవేళ ఈ లెవెల్ వరకు చేసి ఉంటే నాకు కూడా ఒకవేళ 40 out of 40 కానీ 50 out of 50 కానీ మార్క్స్ వచ్చిండేవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద మ్యాథమెటిక్స్, టెల్ దెమ్ అండ్ హౌ మచ్ దే నీడ్ టు ఇంక్రీజ్ మోర్, టెల్ అబౌట్ దట్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రాటజీ అయితే చెప్పండి, మ్యాథమెటిక్స్ కి మీరు ఏం ఫాలో చేస్తారు స్ట్రాటజీ? సో మ్యాథ్స్ యూజ్ టు ప్రిపేర్ ద ఓన్లీ ద సాయమేద మెటీరియల్ మెటీరియల్ కొంత సాయమేద మెటీరియల్ మెటీరియల్ తో పాటు మెటీరియల్ కంప్లీట్ గా సాల్వ్ చేసేటువంటి వాడిని. మ్యాథ్స్ టు సాయమేద మెటీరియల్ ని మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు మొత్తం అన్ని సాల్వ్ చేశాను. మ్యాథ్స్ యొక్క వీడియోస్ ప్రతి ఒక్క లెక్చర్స్ అన్ని చూసాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్టర్ ద టెస్ట్ సిరీస్ ఇన్ మ్యాథమెటిక్స్ దట్ యూ హావ్ అటెంప్టెడ్ హ్యావ్ యూ నోటెడ్ డౌన్ ఆల్ ద టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ హ్యావ్ యూ? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ఐ యూజ్ టు నోట్ డౌన్ ద క్వశ్చన్స్ అగైన్ అండ్ ఐ యూజ్ టు రిపీట్ దెమ్ అగైన్ అగైన్. దట్ వన్ సజెషన్ దట్ యూ వాంట్ టు గివ్ టు ద స్టూడెంట్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్, దట్ వాట్ యూ హ్యావ్ ఫాలోడ్ ఎవ్రీ సింగల్ టైమ్, మీ బ్రదర్స్ హ్యావ్ ఫాలోడ్, దట్ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు అడ్వైస్ టు ద జూనియర్స్, దట్ వన్ కొటేషన్ టూ లైన్స్ దట్ యూ వాంట్ టు కన్వే? ఫస్ట్ మీరు ఒక గోల్ ని సెట్ చేసుకోండి. ఆ గోల్ ఎలా ఉండాలి అంటే పక్కా నేను ఈ సెట్ స్టేట్ టాప్ కొడుతున్నాను అని ఫిక్స్ అయిపోండి. మీ మైండ్లో మీరు బ్లాంక్గా ఫిక్స్ అయిపోయి దానికోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేయండి. ఆ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, నెవర్ గివ్ అప్ అండ్ గెట్ మోటివేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వెన్ యూ గెట్ డౌన్. సో డెఫినెట్లీ దీస్ ఆర్ ద వాల్యుయబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ర్యాంకర్ దట్ యూ కెన్ అనలైజ్. ఆయన చెప్పిన మాటల్లోనే మనకు అర్థమవుతుంది, ఒక డ్రీమ్ అనేది ఒక గోల్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒక హార్డ్ మనం ఖచ్చితంగా మనకు కావాల్సింది మనకు రావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, హార్డ్ వర్క్ అనేది చేయాలి. అండ్ నెవర్ ఎవర్ ఎవర్ గివ్ అప్ గైజ్, డెఫినెట్లీ యువర్ హార్డ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు పేస్ ఆఫ్ వన్ డే అండ్ డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి అచీవింగ్ ద సక్సెస్. లాస్ట్లో ఒక్కసారి టెస్ట్ సిరీస్ గురించి చెప్దాం, ఎందుకంటే టెస్ట్ సిరీస్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేసినాం. సో హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్లో దాదాపు ఆల్మోస్ట్ ఎన్ని ఎగ్జామ్స్ అనేది మీరు రాస్తారు? ఆల్మోస్ 70%, 80%. How many exams that you have attempted and which you last lo grand test mock test examination importance gurinchi vallaku cheppu okka sir? Yes sir. Okay, grand test and mock test conduct chesetundi exams valla mana ESET as it is ESET exam rasinattu untundi. Avi eppudaithe attempt chestunnamo manaki aa confidence and time management anedi manaku ardham avutundi. గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ ఇలాంటి ప్రతి ఒక్క టెస్ట్లలో ఐ హావ్ అడ్జస్ట్ అటెంప్టెడ్ 70 to 80% ఆఫ్ ద టెస్ట్ కండక్టెడ్ బై ద సాయమేద టీమ్. ఈ టెస్ట్ అనేవి యాజ్ ఇట్ ఈస్ మన ఈసెట్ ఎగ్జామ్ రాసినట్టుగా 200 marks వెయిటేజ్కి ఉంటాయి. ఈ టెస్ట్ అనేవి రాయటం వల్ల మనం చేసేటువంటి స్కోర్ బట్టి మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ టైం మేనేజ్మెంట్ అనేది మనకి అలా టైంని యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇలా ఈ టెస్ట్ మనం ప్రిపేర్ అయినా ఒకపైన జస్ట్ ఒక్కొక్కసారి మనకి మార్క్స్ అనేది తక్కువ రావచ్చు. అలాంటి టైంలో మనం మన ఇంకా ప్రిపరేషన్ అనేది కొంచెం ఎక్కడైతే తగ్గుతున్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు లాస్ట్ టైంలో కూడా. సో దట్ వన్ థింగ్ ఈజ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ గైస్, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయ్యకున్నా ఖచ్చితంగా ఏం చేయాలి, ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాలి. ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు తెలుస్తాయి. అవే క్వశ్చన్స్ మళ్ళీ ఈ సెట్లో కూడా డైరెక్ట్ ఒక్కొక్కసారి మనం కాపీ పేస్ట్ రావచ్చు. కాపీ పేస్ట్ రాకపోయినా సేమ్ రాకపోయినా సిమిలర్ క్వశ్చన్ అయితే అదే కాన్సెప్ట్ మీద అడిగే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనం భయపడకుండా డైరెక్ట్లీ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. మాక్ టెస్ట్ ఎగ్జామ్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్, ప్రీ సెట్ ఎగ్జామ్ అయితే 200 marks ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ మనం ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఎన్రోల్ అయ్యి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు ఎందుకంటే ఇళ్లకు ఒకవేళ మీకు ప్రీ సెట్ ఎగ్జామ్లో అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి సాయం మీద కండక్ట్ చేసిన ప్రీ సెట్ ఎగ్జామినేషన్లో కానీ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్లో కానీ అవుట్ ఆఫ్ 200 ఎన్ని మార్క్స్? I used to score 140 plus. చూసి కదా స్టూడెంట్స్, ఇఫ్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి స్కోరింగ్ అరౌండ్ 140 plus ప్రీ సెట్ సాయమేద ప్రీ సెట్ ఎగ్జామినేషన్లో ఎవరైనా 140 plus, 130 plus, 150 వరకు అట్లా స్కోర్ చేస్తున్నారంటే ఈ సెట్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఈ సెట్ ఎగ్జామినేషన్లో ఆల్సో హీజ్ స్కోర్ ఈజ్ అరౌండ్ 148 marks. సో ఇక్కడ 150 marks మనం స్కోర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా అరౌండ్ 130, 140, 160 అని వస్తే కాన్ఫిడెన్స్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో ఖచ్చితంగా మనం ఇది యూటిలైజ్ చేసుకోవాలి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద స్ట్రాటజీ విచ్ వాస్ గివెన్ బై మిస్టర్ శరణ్ దట్ యూ నీడ్ టు ఆల్వేస్ రిమెంబర్ నెవర్ ఎవర్ గివ్ అప్ అండ్ కీప్ హార్డ్, కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ డెఫినెట్లీ సక్సెస్ ఈస్ గోయింగ్ టు బి వాట్ one day you people are going to achieve it. So this is Mohammed Inzamam with V. Sharan, state first ranker from the mining branch, signing off. Thank you very much, guys.